ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. ఈరోజు మనము 2022 16 అక్టోబర్ నుంచి కుజుడు మిథున రాశి సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన 13వ తేదీ నవంబర్ వరకు ఉంటారు. తదుపరి మరల 13 నవంబర్ నుండి 12 మార్చి 2023 వరకు వక్రించి వృషభ రాశిలో ఉంటున్నారు. అంటే ఈయన నవంబర్ 13 నుంచి కూడాను మార్చి పన్నెండు వరకు 2023 అనగా ఒక 4 నెలలు చక్కగా వక్రించి వృషభంలో ఉంటున్నారు. ఈ కుజ వక్రంతో ఈయన స్తంభన అంటారు, దీన్ని కుజస్తంభన. ఈ కుజస్తంభన అన్నది అంత మంచిది కాదు. కొద్ది రోజులు వక్రించి ఉంటారు, మళ్ళీ రుజు మార్గంలో ముందుకు వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా 4 నెలలు ఒకే రాశిలో ఈయన ఇలా ఉండడం అనేది అంత హర్షించదగిన విషయం కాదు. అందరికి కూడాను కొంత ప్రెజర్స్ ఉంటాయి. అన్ని రాశుల వారికి కూడాను కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఈ స్తంభించిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు రావాల్సిన బెనిఫిట్స్ రావు. ఈయన ఏవేవైతే బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటాడో అవి ఇవ్వడు. ఆల్రెడీ ఈయన కొన్ని స్థానాలలో వీక్గా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే లాసెస్ అవి ఇంకాస్త ఎక్కువ అవుతాయి. అలాగే ఏమైనా పాజిటివ్గా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి ఆగిపోతాయి. అక్కడ నష్టమో జరగదు, లాభం జరగదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ద్వాదశ రాశుల వారు బేర్ చేస్తున్నారు. ఈయన ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశులలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుంది. కాకపోతే గురువు వచ్చేసి మీనరాశి సంచారము, కుజుడు వచ్చేసి వృషభ రాశి సంచారము, రాహువు వచ్చేసి మనకి మేషరాశి సంచారము, శని భగవంతుడు వచ్చేసి ఈయన మనకు 16 వరకు కూడాను చక్కగాను మకరంలో ఉంటారు. తర్వాత 16 నుండి కుంభ సంచారం చేస్తారు. ఇకపోతే కేతు వచ్చేసి ఈ యొక్క తులారాశి సంచారం చేస్తారు. రవి కూడా తులారాశి సంచారం. వీళ్ళంతా ఒక నెల ఉండే గ్రహాలు, బుధుడు శుక్రుడు. అదంత పర్టికులర్ కాదు. మెయిన్ గ్రహాస్ అయితే ఇవి రాహువు, శని, గురువు, కేతువు. ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి గ్రహస్థితి. ఇకపోతే వృషభ రాశికి తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందికి వస్తుంది. వృషభ రాశి వారికి మీ రాశిధిపతి అయినటువంటి మీకు వ్యయస్థానమైనటువంటి ఈ యొక్క మేషరాశిధిపతి, అలాగే మీకు సప్తమాధిపతి అయినటువంటి వృచ్చికరాశిధిపతి అయినటువంటి కుజుడు మీ రాశినందు కుజస్తంభనతోటి ఈ 4 నెలలు ఉండబోతున్నారు. దీని మూలంగా మీకు చాలా వరకు కొంచెం స్లీప్లెస్ నైట్స్, అలాగే ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అలాగే రాహు కూడా మీకు వ్యయస్థానంలో ఉన్నారు, కుజస్థానంలో, మేషంలో. నిద్రాభంగాలు, కలత నిద్ర, అనేక రకమైనటువంటి టెన్షన్స్, ఇవన్నీ కొంచెం ఒత్తిడి కలిగించే అంశాలు చెప్పుకోవచ్చు. పీడకలు రావటం, అలాగే మీకు వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సొసైటీలో బంధువర్గం నుంచి కావచ్చు, స్నేహవర్గం నుంచి కావచ్చు, భార్య తరఫు నుంచి కావచ్చు, మీ పైన అడ్మినిస్ట్రేటర్తో కావచ్చు, మేనేజర్స్తో కావచ్చు, బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వారికి కావచ్చు, ఇలాంటి వారికి కొన్ని ప్రెషర్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, అలాగే వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెటింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారికి ఇవన్నీ కూడా కొంచెం చూసి ఆలోచించుకోవాలి. వైద్య రంగం, అలోపతి, ఆయుర్వేద రంగాలలో ఉన్నవారికి కూడా కొంత ప్రెషర్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ, పాలిటిక్స్లో ఉన్నవారికి మేజర్గా కొంచెం ఇబ్బందులు బాగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క రక్షణారంగం డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి కూడా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మీకు జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కూడా చాలా వరకు కేర్గా ఉండాలి. వారి హెల్త్ విషయం చాచితూచి వ్యవహరించాలి మీరు. ఇకపోతే మీకు అష్టమని మీ సప్తమాధిపతి చూస్తున్నారు, వారికి క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏవైనా ఎఫెక్టివ్గా చూపించడం, అలాగే పెద్దవాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీకు పెరగడం, ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అన్నది గట్టిగానే తగులుతుందని చెప్పవచ్చు. ఇకపోతే మీకు కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదవడంతో పాటు ఒకసారి
ఈ యొక్క మనము సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరి హైదరాబాద్లో అయితే స్కందగిరి అవైలబుల్ ఉంది. ఇంకా ఫేమస్ పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉంటే ఈ కుజునికి సంబంధించి శాంతి చేయించుకోవటానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, కందిపప్పును ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం, కందిపప్పును దానంగా ఇవ్వడం, ఎస్పెషల్లీ మీకంటూ ఎవరైనా సర్వీస్ ఇస్తున్నారనుకోండి వారికి మీరు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈ వర్క్ చేస్తే ఇది ఇచ్చానన్నట్లు ఉండకూడదు, అది దానం కిందికి రాదు, అడిషనల్గా ఉండాలి. వారికి మీరు ఇచ్చే జీతం కాకుండా అది అడిషనల్గా ఉండాలి. అది ఇచ్చాను కానీ ఎక్స్ట్రా పని చేయించడం, ఇలాంటి రాజకీయాలు ఏం చేయొద్దు. వాళ్ళకు దానంగా ఇచ్చేయాలి, ఇచ్చాము మర్చిపోయాము అంతే. మీరు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి, తద్మూలంగా కుజదోషం సివియర్గా కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ యొక్క వివాహ విషయాలలో కొంచెం ఆటపోట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా మీరు కుజ సంబంధమైనటువంటి పూజలు చేసుకోవాలి. మంగళవారాలు ఒకసారి కుజునికి నవగ్రహాల దగ్గర పూజ చేయించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం కూడాను మీరు అర్చన చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా పూజ ఈ దోషం నివారించబడుతుంది. అలాగే వల్లీసనాథ సుబ్రహ్మణ్య స్తోత్రం అని ఉంటుంది, ఆ స్తోత్రాన్ని మీరు ఖచ్చితంగా రోజు వినగలిగితే ఆ శ్లోకం వింటూ పనిచేసుకుంటున్న మీకు మంచి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇలా చేసుకుంటూ ప్రతిరోజు కూడాను పంచాంగం బుక్లో హోరాకాలం ఉంటుంది, కుజహోర అనేది చూసుకోండి. ఆ కుజహోర టైంలో సూర్యనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం అంటే ఈ యొక్క ఎడమ ముక్కుతో శ్వాస తీసుకొని కుడి ముక్కుతో విసర్జించాలి. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇలా ప్రాణాయామం చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, సూర్యనాడి ప్రాణాయామం కుజహోర ఈ టైంలో చేసినట్లయితే ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఓం శ్రీ కుజదేవ కుజ సార్వభౌమాయ నమః అనుకోండి. ప్రాణాయామం చేస్తూ ఓం శ్రీ కుజ సార్వభౌమాయ నమః అనుకోండి. ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అవుతుంది. శుభ్.